హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఆండ్వి అండ్ ఫ్యామిలీస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి ఈ పులస చేప కొని దాన్ని టేస్ట్ చూద్దామని చెప్పి మేము ఇంతకుముందు తణుకు దగ్గర అత్తిలు ఉంటుంది కదా సో అక్కడైతే ఉండేవాళ్ళమో అక్కడ ట్రై చేసాం అనమాట పులస దొరుకుతుందేమో అని అక్కడ దొరకలేదన్నమాట సో అందుకు మా హస్బెండ్ ఇప్పుడు బెంగళూరులోని ఫ్రెష్ టు హోమ్ అనే ఒక యాప్ ఉంటుందన్నమాట సో అందులో అయితే పులస కనిపించి సో కొందామని అయితే చూశారు పులస చాప్ అయితే చాలా కాస్ట్ ఉంది మాకైతే ఆ ఫుల్ ఫిష్ అయితే టూ థౌజండ్ పడింది అనమాట సో క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది చాలా అంటే వర్షం పడేలా ఉందనమాట సో ఇలా బయట నేనైతే కొన్ని కొన్ని అయితే పెంచుతున్నాం అనమాట అంటే లేడీస్ ఫింగరు అలాగే పాలకూర కొన్ని కొంచెం కొన్ని కొన్ని వేసాను టమాటో కొత్తిమీర అలాగే బ్రింజాలు మనీ ప్లాంట్ ఇవన్నీ వేసాము అవి అయితే చిన్న చిన్నగా వస్తున్నాయి వర్షాలు బాగా పడుతున్నాయి కదా సో అందువల్ల వస్తున్నాయి అనమాట నేను ఫస్ట్ టైం అండి గోదావరి పులస చేప అనేది చూడడము అలాగే దాన్ని వండడం కూడా సో నాకు కూడా చాలా ఎలా ఉందంటే చాలా కొత్తగా ఉందన్నమాట ఇవి ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్లోని బాబాయ్ వండుతారు కదా ఆయన వండుతుంటే ఆ పల్లెటూరు ఆ మీ నా అట్మాస్ఫియర్కి నాకైతే చాలా తినాలని అనిపించేసేది మీరు ఎంతమంది నాలాగే చూసి ఆ డిష్ టెంప్ట్ అయ్యి మళ్ళీ వెంటనే కొనుక్కొని దాన్ని ట్రై చేయాలనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మాకు ఇలాగే పీసెస్ కింద కట్ చేసి నీట్గా క్లీన్ చేసేసి అయితే ఇచ్చారనమాట నేను దానికి ముందుగా పసుపు ఉప్పు కారం అలాగే కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టేశాను తర్వాత జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఇవన్నీ వేసి పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ పేస్ట్ కూడా చేసి అది వేరేగా పక్కన పెట్టాను తర్వాత ఇలాగే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే నేను ముందుగా వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట ఫ్రై చేయడానికి ఈ పులుసు పులుసుకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి నేనైతే ఆలివ్ ఆయిల్ అలాగే నువ్వుల నూనె వేసాను అనమాట దీనికి ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఈ పేస్ట్ ఇంకోటి పేస్ట్ చేసుకున్నాం కదా జీలకర్ర ఇవన్నీ వేసి ఆ పేస్ట్ అయితే నేను యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం అంతా కూడా మళ్ళీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండుని నానబెట్టుకొని దాని జ్యూస్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ చింతపండు తీసిన జ్యూస్ ఉన్నది కదా సో దాన్ని అయితే నేను ఇందులోకి యాడ్ చేశాను ఎక్కువగానే పడుతుంది అనమాట ఎందుకంటే ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను పులుసు కూడా ఎక్కువగానే చేశాను ఇది బాగా మరిగిన తర్వాత అది ఫుల్గా బాగా బాయిల్ అవ్వాలన్నమాట అందులోకి మనము సాల్ట్ అలాగే కారము అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అయిపోయిన తర్వాత నేను మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ అంతా కూడా సో దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఆ ఫిష్ పీసెస్ అన్నీ కూడా చాలా స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండాలి మీలో ఎంతమందికి అమృతం సీరియల్ అంటే తెలుసు అండ్ బాగా ఇష్టం మాకైతే చాలా ఇష్టం అనమాట మళ్ళీ రిపీటెడ్ ఎపిసోడ్స్ అలా చూస్తూ ఉంటాము సో చూస్తూ ఉంటే సడన్గా మధ్యలో ఒక రోజు అయితే మాకు ఒక ఎపిసోడ్ కనిపించింది పులస ఇలస అని చెప్పి ఆ ఎపిసోడ్ చూసిన దగ్గర నుంచి అనిపించింది అనమాట అండ్ మా హస్బెండ్కి కూడా చాలామంది చెప్పారంట ఇలాగ పులస చేప చాలా బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు వీ టీవీల్లో చూడడమే కానీ డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు సో ఈ పులుసులో ముక్కలన్నీ వేసిన తర్వాత ఇలాగా మనము లేడీస్ ఫింగర్ అలాగే బ్రింజాలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఫిష్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత అందులోకి ఈ లేడీస్ ఫింగర్ అలాగే బ్రింజాలు వేసుకోవాలన్నమాట లేడీస్ ఫింగర్ ఇలా పొడుగ్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకైతే ఫిష్ అయితే నియర్లీ ఫైవ్ అవర్స్ ఉందండి చాలా టైం పట్టింది లాస్ట్ ఫైనల్గా నేనైతే అందులోని ఈ పచ్చావకాయ ఉంటుంది కదా సో ఆవకాయ ఓటైతే వేసుకున్నాను అనమాట నాకైతే అసలు టెక్స్చర్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది దాన్ని ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు తింటే బాగోదు అనమాట అది నెక్స్ట్ డేకి అయితే ఇంకా చాలా బాగుంటుంది సో అందుకే ఇంక మళ్ళీ నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వెళ్ మళ్ళీ డ్యూ ఆఫీస్కి వెళ్ళిపోతారని చెప్పి నేనంటే నైట్కి అయితే తిన్నాం అనమాట ఈ అనేది చూడండి అసలు అందులో వంకాయ లేడీస్ ఫింగర్ అయితే చాలా బాగుంది ఆ వేడి అన్నంలో కలుపుకొని తింటే అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది ఈ చేపకి నేను అన్ని ఫిష్ పులుసులాగే పెట్టాను బట్ కాకపోతే ఏంటంటే ఇందులోకి ఓన్లీ చింతపండు రసం ఒకటే వేశాను అలాగే ఆనియన్ పేస్ట్ వేరేగా అలాగే జీలకర్ర పేస్ట్ వేరేగా వేయడం వల్ల దీని టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే ప్యాటర్న్లో మనం అన్ని ఫిష్ పుసులు పెట్టుకున్నా కూడా నాకు తెలిసే చాలా బాగుంటుందేమో నేనైతే ఆ ఫుడ్ ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్లో చూసి అయితే నేను ఈ రెసిపీ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది రెసిపీ అలాగే చికెన్ నేనైతే చికెన్ బిర్యానీ అదే చికెన్ ఎగ్ కలిపి మార్నింగ్ అయితే బిర్యానీ చేశాను ఎందుకంటే ఫిష్ నైట్కి కదా తింటామని చెప్పి సో మధ్యాహ్నానికి అయితే బిర్యానీ కూడా అనమాట ఇది చాలా బాగా వచ్చింది కాకపోతే ఎక్కువ రెసిపీస్ ఒకే డే చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక రెసిపీ ఫ్లాప్ అవుతుంది సో అందులో బిర్యానీ అనమాట ఏమైందంటే సాల్ట్ అనేది వేసాను అనమాట ఆ కంగారులోని ఎక్కువ అంటే కొంచెం తక్కువ అయింది సో కలర్ కూడా కొంచెం వేయవలసింది కారం కూడా తగ్గింది చిన్నది సో ఇంక ఇంట్లో మేమే కాబట్టి సో అలా తినేసాము బట్ బాగానే ఉంది టేస్ట్ అయితే నేను నైట్కి నేను అడ్జస్ట్ చేశాను అనమాట మళ్ళీ సాల్ట్ కారము అన్నీ అడ్జస్ట్ చేసుకొని తిన్నాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీకు పులుసు పులుసు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్